నా రెగ్యులర్ రొటీన్ చేయిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొన్న స్టోర్స్ నుంచి పపాయ తెచ్చుకున్నాను, చాలా బాగా టేస్ట్ ఉంది. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మ్యాంగో టేస్ట్ ఉంది. నేను ఆ పప్పాయతో ఎవరైనా అంతే ఫేషియల్ కొంచెం చేసుకుంటాము, నెక్స్ట్ తింటాము. ఆ సీడ్స్తో ఏం చేయాలా అని చూస్తున్నాను. దాన్ని మంచిగా నానబెట్టేసి దాన్ని వాష్ చేసి కొంచెం ఎండకు సన్కి ఎండబెట్టాను. చూడాలి దాంతో ఏమైనా పౌడర్ చేసి మనం ఫేషియల్గా యూజ్ చేసుకోవచ్చు అనేసి. నేను విత్ పపాయతో 3 యూజెస్ అన్నట్టుగా చూపిస్తున్నాను ఈ వీడియో. ఇలా పప్పాయ సీడ్స్ని కూడా మంచిగా వాష్ చేసేసి, కొన్నే వచ్చాయి, వాష్ చేసి మంచిగా ఎండకి అక్కడ కార్నర్ సైడ్ ఎండ వస్తుంది, ఆ ఎండకి ఎండబెట్టేస్తున్నాను. అది ఎండాక మంచిగా దాంట్లో కొద్దిగా పసుపు వేసి మెత్తగా పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకోండి. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ యువర్ ఫేసెస్ బాగా ట్యాన్ అయినప్పుడు అది కొద్దిగా స్క్రబ్ లాగా యూజ్ చేయొచ్చు. చాలా బాగా ఫేర్గా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ట్యాన్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడే పూజ అయింది నాది, చాలా బాగా ఎండ కొడుతుంది మాకు. ఇట్స్ అబౌట్ 12 PM, చాలా బయట చాలా ఎండగా ఉంది. సిన్స్ ఫ్రమ్ 1 వీక్ నుంచి మాకు చాలా బాగా ఎండలు వస్తున్నాయి. ఐ థింక్ ఇక వింటర్ అయిపోయింది అనుకుంటాను. ఆ పప్పాయతో కొంచెం వేస్ట్ తోటి పప్పాయ వేస్తో అలా ఫేషియల్ చేసుకుంటే ఇన్స్టెంట్గా గ్లోస్ మంచిగా స్కిన్ ట్రై అందరు చేస్తారనుకుంటాను. నేను చేస్తున్నాను ఈరోజు. మీకు నచ్చితే లైక్ చేయండి, అదర్వైజ్ స్కిప్, డూ మై వాచ్ మై నెక్స్ట్ వీడియో. ఇట్స్ అ యోగా వర్క్స్ వీడియోస్. నేను సింపుల్ కర్రీ చేస్తున్నాను, జస్ట్ బెండకాయ టమాటా కర్రీ నా స్టైల్లో. ఏమీ ఇంగ్రీడియంట్స్ వేయను, జస్ట్ ఆయిల్. ఇప్పుడు నేను వేస్తున్నాను జీలకర్ర. నెక్స్ట్ వేస్తున్నాను కొన్ని ఒక 5-6 పచ్చిమిరపకాయలు. కట్ చేయడం అలాంటివి ఏమి ఉండదు, డైరెక్ట్. నెక్స్ట్ బెండకాయలు వేసేస్తున్నాను. మీరు చూస్తే నా కర్రీలో ఎంత సింపుల్గా ఉందంటే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయను, ఆనియన్స్ వేయను, ఏది వేయను. ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుంది, చూడండి మీరు ట్రై చేయండి. ఎందుకో నాకు ఇలా ఈ మెథడ్ వన్స్ ఇన్ ఏ వైల్ ట్రై చేయొచ్చు. అలా కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక బెండకాయలని కొద్దిగా మగ్గించండి, నీళ్ళు పెట్టి మగ్గించండి. ఇప్పుడు నేను వేస్తున్నాను అకార్డింగ్ టు యువర్ టేస్ట్, మీ టేస్ట్కి నచ్చినంత సాల్ట్ వేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్, యా కొంచెం పసుపు, టొమాటోస్ ఒక 1 టమాటో తీసుకున్నాను, ఒక నియర్లీ 20 బెండకాయలకు ఒక టమాటో తీసుకున్నాను. అంటే దగ్గరగా ఫ్రై చేశాను అంతే నేను. అది చపాతీకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది, బ్రౌన్ రైస్కైనా బాగుంటుంది, బాగుంటుంది టేస్ట్. ఒక 1 లిటిల్ కొంచెమే కారం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకున్నారు కాబట్టి. మంచిగా మిక్స్ చేసి అలానే ఆయిల్లో ఫ్రై అవ్వాలి అవన్నీ. టమాటో వేసాక ఆ లిక్విడ్ తోటి ఫ్రై అవ్వాలి. సిమ్లో కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా 1/2 గ్లాస్ అంతే 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మరీ డ్రైగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేయండి.
మంచిగా మిక్స్ చేసి క్లోజ్ ద లిడ్. కర్రీలో కొంచెం కొత్తిమీర వేసి స్టాప్ చేయడమే. వెరీ యమ్మీ పెట్టండి.